పల్నాడు ప్రాంతంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని నర్సరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ అరవింద్ బాబు అన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా వ్యవసాయ శాఖ ముందుకు రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు పల్నాడు పర్యటన చేపట్టారని కొనియాడారు. పంట నష్టపోయిన రైతుకి ఎకరాకి 10,000 ప్రాథమికంగా నష్టపరిహారం ఇవ్వాలంటున్న డాక్టర్ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. పల్నాడు ప్రాంతంలో ఈ మధ్యన కురిసినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వర్షాల కారణంగా కూడా ఇక్కడ పంటలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ పంటలను పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు ఈ రోజు వస్తున్న పరిస్థితి ఉంది. పల్నాడు ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యంగా నరసరావుపేటలో ఈ పత్తి అదే మిరపకు సంబంధించినటువంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీని గురించి మనం అడుగుదాం. సార్ చెప్పండి, మీ ప్రాంతంలో ఏ విధంగా ఈ పత్తికి కానీ లేకపోతే దీనికి సంబంధించి మిర్చి కానీ దెబ్బతిన్న పరిస్థితి ఉంది, దాన్ని ఏ విధంగా మీరు చూశారు, మీకు ఏ విధంగా చెప్పారు? గత 20 రోజుల నుంచి పడుతున్నటువంటి అకాల వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అన్ని ఏదైతే మిర్చి ఉందో, పత్తి ఉందో, సోయాబీన్ ఉందో, ఈ నిమిషం వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక్క అధికారి కూడా రావటం కానివ్వండి, ఎవరన్నా వచ్చి ఎంత పంట నష్టం జరిగింది, ఏం జరిగిందని రైతులు అడగటం కానివ్వండి, ఈ నిమిషం వరకు జరగలేదు. ఇప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనేటువంటి భయంతో ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ పొలాల్లో రైతుల దగ్గరకు వచ్చి కంటు తుడుపు చర్యలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తప్పించి ఈ రోజు వరకు కూడా ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి వైసీపీ నాయకులు ఎవడూ కూడా రైతుల్ని పలకరించిన పోపాన పోల రైతుల్ని కలుసుకుని ఎంత క్రాప్ నష్టం జరిగింది, ఇన్సూరెన్స్ రావడానికి చేయాల్సినటువంటి ప్రొసీజర్ ఏంటి, అది ఎవడు కూడా వరకు చేయలేనది. అదంతా కూడా ఈ అరాచక ప్రభుత్వం రైతుల్ని నట్టేట ముంచుతూ ఉంది. ప్రతి రైతుకి 50,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవాళ ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు అరవింద్ బాబు గారు, మీరు చెప్పండి, మీకు ఇక్కడ ముఖ్యంగా కూడా నరసరావుపేట ప్రాంతంలో ఎంత నష్టం అయినట్టు మీ దృష్టికి వచ్చింది? ఇక్కడ జనరల్గా ఏంటంటే ఈ రైతులు అందజేసిన మిర్చి కానీ ప్రత్తి కానీ దాదాపు 2,000 ఎకరాలు మిర్చి, 4,000 ఎకరాలు పత్తి పూర్తిగా పాడైపోయింది. ఈ పొలాలు అన్నీ నీళ్ళు నిలబడిపోయినాయి. మరి ఎకరానికి 100,000 రూపాయలు మిర్చికి, ఎకరానికి 50,000 రూపాయలు పత్తికి ఖర్చు పెట్టినప్పుడు ఇటువంటి అకాల వర్షాల వల్ల మరి నష్టపోయినప్పుడు రైతులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, మరి వాళ్ళ బిడ్డలు కానీ ఏ విధంగా చదువుకోవాలి, మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఒకసారి ఆలోచించాలి. మరి తండ్రి లాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, జనరల్గా ముఖ్యమంత్రి అంటే ప్రజలందరూ ఏమనుకుంటారు, తండ్రి లాంటి అనుకుంటారు, ప్రజలు బాగోగులు చూసే ముఖ్యమంత్రి, మరి కనీసం రైతులు ఇంత అకాల వర్షం వల్ల దెబ్బతిన్నారు, మరి ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలనే ఆలోచన కూడా చేయకుండా మరి ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, మరి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కానీ ఎవరు కూడా పొలాల్లోకి వెళ్ళి చూడలేదు. మరి ప్రతిపక్షం తరఫున చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు జనరల్గా మేమందరం కూడా రైతు బిడ్డలం, ఎక్కడైతే అకాల వర్షాల్లో రైతులు దెబ్బలు తిన్నారు, ఇబ్బంది పడ్డారు, ఆ పొలాలన్నింటినీ కూడా సర్వే చేయడం జరిగింది. అంటే మీరు సర్వేకి అక్కడ ఏదైతే నష్టం జరిగిందో, నష్టం జరిగిన ప్రాంతానికి మీరు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులతో ఏం మాట్లాడారు? రైతులందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే పొలాలన్నీ నీళ్లతో నిలబడిపోయినాయి. ప్రతిదైతే పూత కాయన్ని రాలిపోతున్నాయి. మరి మిర్చిలు అయితే పూర్తిగా పీకేసి మళ్ళీ మొక్కజొన్న వేసుకునే పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వ సహాయం కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం గడిచిన 3.5 సంవత్సరాలుగా రైతులకి ఎటువంటి సహాయం కూడా చేయలేదు. చూసుకోవాలి, రైతులను దేవుళ్ళ కొలవాలనే జ్ఞానం ముఖ్యమంత్రికి లేదు. కనీసం వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే ఎక్కడో కూడా దేని మీద కూడా వాళ్ళకి ఒక ఆలోచన లేని పరిస్థితి. అంటే ఇప్పుడు చెప్పండి ఫైనల్గా, మీ ప్రాంతాన్ని పరిశీలించడానికి, పంట నష్టాన్ని పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న పరిస్థితి అయితే ఉంది, అటువంటి సందర్భంలో ఫైనల్గా ఆయన ఏమి కోరాలనుకుంటున్నారు, ఏ విధంగా రైతులకి నష్టపరిహారం అందించాలని మీరు చూస్తున్నారు? అంటే ఒకటే నేను ఇందా చెప్పినట్టు, మేము ఎకరాకి మిర్చికి 100,000 రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వం, అదేవిధంగా పత్తికి అయితే 50,000 రూపాయలు సహాయం చేయాలి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మరి ఇంత నష్టపోయినప్పుడు రైతులు ఏ విధంగా ముందుకెళ్ళి వ్యవసాయం చేస్తారు, మరి ఏ విధంగా ముందుకెళ్ళి ప్రజలకి సహాయం చేస్తారు చెప్పండి. ప్రభుత్వం మేల్కొనాలి, ప్రభుత్వ అధికారులు మేల్కొనాలి, ఎమ్మెల్యేలు మినిస్టర్లు కానీ వ్యవసాయ అధికారులు ముందుకు వచ్చి ప్రతి కనీసం ముందు ఎమ్మటే సహాయం చేయడానికి కనీసం రైతుకు 10 లక్షలన్న సహాయం చేయాలి, 10,000 సహాయం ప్రతిదీ. ఆ విధంగా చేయని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి పరిపాలన కాదు, అతని మీద నమ్మకం లేదు. నమ్మకం ఉంటే అమరావతి రాజధాని ఎప్పుడో నిర్మించేవాళ్ళు, పోలవరాన్ని కట్టేవాళ్ళు. కానీ ఇవాళ చూస్తే రైతులందరూ కూడా వరి పంటను కూడా వేయటం ఆపేశారు. అంటే క్రాప్ హెల్డ్ ప్రకటించారు ఉభయ గోదావరి జిల్లాలో. అంటే పండించిన పంట గిట్టుబాటు ధర లేదు,
అదే విధంగా వెంటనే గిట్టుబాటు ధరన్నా గానీ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఇవాళ లేదు కాబట్టి ఈ ప్రభుత్వం త్వరగా దిగిపోవాలి అదే విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి మంచి మంచి జాబ్స్ రావాలని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి కాబట్టి జాబ్ రావాలంటే బాబు రావాలి ఇదే స్లోగన్ ఏదైతే అకాల వర్షాలు ఉన్నాయి అకాల వర్షం కారణంగా కూడా తీవ్రంగా కూడా పంట దెబ్బతింది ఈ దెబ్బతిన్నటువంటి పంటకి సంబంధించి నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలి ప్రభుత్వం అందించకుండా ఉన్నట్లయితే మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వస్తున్న పరిస్థితి అయితే ఉంది తొందరగా దీని మీద ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీనికి సంబంధించిన నష్టపరిహారం ఏదైతే ఉందో నష్టపరిహారం విషయంలో మాత్రం ఒక క్లారిటీకి రావాలి అదేవిధంగా నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని తిరిగి చెల్లించాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ సిద్ధు.